వెల్కమ్ టు మనా షెఫ్. నా పేరు మాధవి. ఈరోజు నేను మీకు శనగపిండితోటి క్యాప్సికమ్ ఫ్రై చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇది రైస్లో ఏదైనా కర్రీస్తో సైడ్ డిష్గా తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చపాతీ, పుల్కా ఇలాంటి వాటిల్లో కూడా చాలా రుచిగా ఉంటుంది. చాలా సింపుల్ కూడా తయారు చేసుకోవడం. ఇప్పుడు ఈ క్యాప్సికమ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ముందుగా మనకి కావాల్సిన పదార్థాలు క్యాప్సికమ్. ఇక్కడ నేను మీడియం సైజు 5 క్యాప్సికమ్ తీసుకున్నాను. ఈ 5 క్యాప్సికమ్ తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. లోపల ఉన్న విత్తనాలు తీసేసేయండి. విత్తనాలు తీసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే శనగపిండి, ఈ శనగపిండి 3 లేదా 4 టేబుల్ స్పూన్లు తీసుకోండి. ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఇవి పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు ఇవి 4 కలిపి 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. ఉప్పు రుచికి సరిపడ, 3 వెల్లుల్లి రెమ్మలు, కారం 1 టీ స్పూన్, ఇది ఆమ్చూర్ పౌడర్ అండి, 1/2 టీ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. అలాగే పసుపు 1/2 టీ స్పూన్. ఇప్పుడు తయారీ విధానాన్ని చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ప్యాన్ పెట్టుకోండి. దీంట్లో మనం ముందుగా తీసుకున్న ఈ శనగపిండిని వేసుకోవాలి. శనగపిండిని వేసుకొని దోరగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకొని మాడకుండా దోరగా వేయించుకోండి. చూసారా, ఇలా దోరగా వేగిన తర్వాత దీన్ని అంతటిని తీసి ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరలా ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం కాగిన తర్వాత దీంట్లో మనం ముందుగా తీసుకుని పోపు దినుసులు వేసుకోండి. ఈ పోపు దినుసులు వేసుకొని ఈ ఆవాలు, ఈ శనగపప్పు, మినప్పప్పు కొంచెం వేగనివ్వండి. ఇవి వేగిన తర్వాత దీంట్లో వెల్లుల్లి రెమ్మలు కొంచెం కచ్చా పచ్చగా దంచి వేసుకోండి. వెల్లుల్లి వేసుకున్న తర్వాత ఈ వెల్లుల్లిని కూడా కొంచెం వేగనివ్వాలి. ఈ వెల్లుల్లి కూడా ఈ ఆయిల్లో వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలపండి. ఈ క్యాప్సికమ్ వేసేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మనకి క్యాప్సికమ్ తొందరగానే ఉడికిపోతుంది, ఎక్కువ టైం తీసుకోదు. ఇలా మొత్తం బాగా కలిపిన తర్వాత దీంట్లో మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ కూడా వేసి ఈ విధంగా ఒకసారి కలిపాం కదా, ఇప్పుడు దీంట్లో పసుపు వేసుకోండి. ఈ ఉప్పు, పసుపు 2 వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం ఇదే విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో కారం, నేను 1 టీ స్పూన్ వేసాను. మీరు కారం ఇంకా ఎక్కువ తినే పని అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి. దీంట్లోనే ధనియాల పొడి, దీంట్లోనే ఆమ్చూర్ పౌడర్ 1/2 టీ స్పూన్. ఇది డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి, ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి, బాగుంటుంది టేస్ట్. ఈ 3 వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాలు ఇదే విధంగా ఫ్రై చేసుకోండి. చూసారు కదా, 2 నిమిషాలు ఇలా వేయించుకున్నామంటే మనకి బాగా వేగుతుంది. మీకు క్యాప్సికమ్ ఉడికిందా లేదా అని ఒకసారి ఇలా ప్రెస్ చేసి చూసారంటే చూడండి, ఈజీగా కట్ అయిపోయింది కదా. వేగలేదు అంటే ఇంకొక నిమిషం వేయించుకోండి, సరిపోతుంది. మనకి ఈజీగా క్యాప్సికమ్ ఈజీగానే వేగిపోతుంది. ఇలా వేగిన తర్వాత దీంట్లో మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా శనగపిండి, ఈ శనగపిండి వేసుకోండి. వేసుకొని మొత్తం బాగా కలపాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి ఇదంతా, లేకుంటే మాడిపోతుంది. ఈ శనగపిండి వేసి ఈ విధంగా కలిపిన తర్వాత 1 నిమిషం ఇదే విధంగా ఫ్రై చేయండి, ఎందుకంటే మనకి శనగపిండి కొంచెం డ్రై అవుతుంది. చూడండి, 1 నిమిషం వేయించుకున్న తర్వాత మనకి శనగపిండి కొంచెం వేగింది కదా, ఇలా డ్రైగా అవుతుంది. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మనం సర్వ్ చేసుకుందాం. అంతే, చాలా సింపుల్. మీకు కావాలంటే కొత్తిమీర వేసుకోండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇది రైస్లోకి తినొచ్చు, అంటే ఏదైనా కర్రీస్లో సైడ్ డిష్గా నంచుకొని తినొచ్చు, లేదు అంటే చపాతీ, పుల్కా ఇలాంటి వాటిల్లో అయినా కానీ టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా షెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.